सर मेरु दुग्रेला याद चेयरमैन का अंत देश असल दीन की मरी दीं प्रोफेशन माइक्रो न्यूट्रिएंट्स पेस्टिसाइड्स मैन्युफैक्चरिंग दाँटो पार्टनर काबते सतोषमें अड़ा रैतक उपयोगपे बिजनेस इकड़कोचि रैतक उपयोगपड़ा सो दी सो मार्केट दाखी रिटेड दीन इंकोच इंप्लीमें अवगन रैतने के उपयोग आ उदेश दीं ओके राजकीय जीवित राकोवा बिजनेस मुझे मम्मी स्वग्राम सुंदरपुर ग्रामीण दुग्रेल मुझे ना इंतवर की टेन्त क्लास वर की पेदपाल हाई स्कूल चलवा इंटरमीडियट तेनालीराम सेंट पेट्रिक्स कॉलेज डिग्री बीए सत्तनपल्ली डिग्री कॉलेज पीजी वे एम एकनामिक्स नागार्ज यूनिवर्सिटी अर्वा मैक्रो न्यूट्रिएंट्स पेस्टिसाइड्स मैन्युफैक्चरिंग यूनिट जॉइन एंप्लाये जॉइन अयान चवर के दाँटो वन आफ द पार्टनर వృత్తిపర ఫస్ట్ నుంచి వ్యవసాయం మా నాన్నగారు రైతు 2014 ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్ దాని నిమిత్తం శృంగారపురం మారంపూడి కలిపి ఒక ఎంపీటీసీ ఉన్నది వాటికి గాను ఓసీ లేడీస్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థించారు ఓకే వాళ్ళ మీదకి పోటీగా అభ్యర్థి ఎవరు దొరకలేదు వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వం తరఫున పోటీ చేయడానికి ఎవరు కూడా పార్టీ తరఫున ఎవరు ముందుకు రాలేదు కారణం వాళ్ళు ఓసీ అనేసరికి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది ఏ విధంగా అయినా సరే మనం అనే ఉద్దేశంతో ఎవరు ముందుకు రాలేదు అలాంటి సమయంలో నేను పడుగు ముందుకేసి మనం ఎందుకు ఎదుర్కోలేము వాస్తవంగా అయితే దుగ్గిరాల మండలం వచ్చేసి ఎస్సీ పాపులేషన్ ఎక్కువ నేను ఒక ఎస్సీ క్యాండిడేట్గా నేను దిగితే ఎందుకు విజయం సాధించలేము అనే స్ఫూర్తితో పోటీ చేయడం జరిగిందండి మా అమ్మగారిని ఎంపీటీసీ క్యాండిడేట్గా బలపరిచాము వైసీపీ పార్టీ తరఫున కానీ కొన్ని కారణాల వల్ల ఆర్థికంగా కానీ అన్ని రకాలు కూడా మేము ఎదుర్కోలేక ఓటమి పాలయ్యాము కానీ అదే నాకు ఒక రాజకీయ గుణపాఠంగా నేర్పి అప్పటి నుంచి రాజకీయాల్లో రాణిస్తూ వచ్చాము ఇప్పుడు మనకి మీరు రాకముందు ఎలా ఉంది మార్కెట్ యాడ్ మీరు రాకముందు ఉన్న ఇబ్బందులు ఏంటి మీరు వచ్చిన తర్వాత మీ సైడ్ నుంచి సాల్వ్ చేసినేంటి మీరు ఏదైనా విధి విధానం ఒక స్టాండ్ ఏమన్నా పెడుతున్నారు దీనిలో ఇది ఇంప్లిమెంట్ చేద్దాము ఇది కొరత ఉంది ఇది ఇబ్బంది ఉంది అని మీ దృష్టికి వచ్చిన దాంట్లో దీన్ని ఏదైనా సాల్వ్ అవుట్ చేద్దాము దీనికి అండగా నిలబడదాము దీనివల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది యాడ్కి ఉపయోగం ఉంటుంది అని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు ఏమన్నా నేను యాడ్లోకి రాకముందు నాకు జివో వచ్చేసి మార్చిలోనే జివో వచ్చిందండి కానీ ఈ కరోనా ఎఫెక్ట్ స్థానిక సంస్థలు ఎలక్షన్ పోటు వాటి రీత్యా నేను జూన్ 10 ఛార్జ్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం మీద రైతులు పెట్టినటువంటి 3 బిల్లుల మీద దాని మీద వ్యతిరేకంగా రైతులు పోరాడటం ఆ సమస్య అప్పటి నుంచి కూడా ఉంది నేను జాయిన్ అయిన నుంచి కూడా ఉంది ఓకే కానీ నేను రైతులకి మేలు చేయాలా ఇక్కడ వచ్చినటువంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులకి పసుపు తీసుకొస్తానండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ వాటర్ మరియు వాళ్ళ ఉండటానికి వసతి గృహం ఆల్రెడీ ఉన్నాయి వాటిలో ఇంకా మెరుగ్గా చేసి రైతుకి అండగా నిలబడాలని దీంట్లోకి వచ్చామండి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల కూడా
ఎలాంటి గ్రాంట్లు కానీ నిధులు కానీ లేక ఉన్న చెక్ పోస్ట్ తీసేత ఉన్న ఆదాయం పోయింది. 1% చెస్ ఉండేదా చెస్ పోయింది. ఎలాంటి ఆదాయం లేదు యాడ్కి. ఒక ఉన్న గోడౌన్ ఉన్నాయి, వాటి మీద అద్దెలు ఉంటే ఎంతవరకు అద్దెలు వస్తే యాడ్ కట్టిన జరుగుతుంది. సో దాని మీద ఎలాంటి డెవలప్మెంట్ అనేది తీసుకోలేకపోతుంది. ఏదైనా అభివృద్ధి చేద్దాం, రైతులకు ఏదన్నా ఒక కోల్డ్ స్టోరేజ్ లాగా ఏర్పాటు చేద్దామన్నా నిధుల కొరతతో చాలా ఇబ్బంది. శ్రీధర్ గారు ఉన్న టైంలో మనకి స్టోరేజెస్, కోల్డ్ స్టోరేజ్ కూల్బెన్ సందర్భం ఒకటి ఏర్పడింది. గత మీరు రాకముందు జరిగిన ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికని అదని ఇదని ఏదో చర్యలు తీసుకున్నారు. దాని మీద కూడా ఒక నివేదిక అడిగారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇంత కోల్డ్ స్టోరేజ్కి దాని కెపాసిటీ అంతా కూల్పడేవాళ్ళు. ఆ టైంలో పసుపు రైతులు బస్తాల్లో స్టోర్ చేసి తీసుకెళ్ళి పెడుతూ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారు. పొరపాటున బస్తా తీసుకెళ్ళి పగిలిపోతే మాకు సంబంధం లేదు, ఓన్లీ మీకు బస్తాల్లో ఉన్నంత వరకు ఇస్తాము చేస్తాము స్టేట్మెంట్, దానివల్ల రైతు నష్టపోతుంది. అలాంటిది ఏదన్నా మీ దృష్టికి వచ్చిందా కంప్లైంట్ అనేది ఏదన్నా? ఇప్పుడు స్టోరేజ్ తీసుకెళ్ళినప్పుడు బస్తా తీసుకెళ్ళి బస్తా పొరపాటు నా దగ్గర పగిలిపోయినా సరే రైతుకే నష్టం వేస్తున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి అలాంటి ప్రాబ్లం ఉంటే ఏం లేదండి. ఎందుకంటే గతంలో కూడా రైతులు వాపోయారు సార్, ఎందుకంటే అది పడిపోయిన టైంలో ఎంత నష్టం జరిగిందని నష్ట అంచనా వేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చే టైంలో ఓన్లీ బస్తాలో ఉన్నది మాత్రమే అంచనా వేయండి అని చైర్మన్గా ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఎమ్మెల్యే గారు రైతుల నుంచి అడిగారు. వాళ్ళు రైతులు వాళ్ళ బాధని ఎమ్మెల్యే గారి దగ్గర వివరించారు. ఓన్లీ బస్తాలో ఉన్నది అవుతుందండి, ఒకవేళ బస్తా పగిలి వేసినా సరే మేము నష్టపోవాల్సి వస్తుందండి అని చెప్పేసి ఆ టైంలో జరిగింది. ఆ టైంలో జరిగింది వచ్చిందండి. మేము ఛార్జీ తీసి అప్పటి నుంచి కూడా ఈ 6 నెలల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది కానీ నాకు అలాంటి సమస్య లేదు. ఇంకొకటి అండి, మీరు రాకముందు పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే రైతులకి తినడానికి సరైన వసతి లేక కనీసం మంచినీటి వసతి లేక ఇబ్బంది పడి మీరు మార్కెట్ ఏరియాలో ఏదైతే ఏర్పాటు చేశారో పంపు ఒకటి, ఆ పంపు సరౌండింగ్స్ మొత్తం డ్రైన్తో నిండిపోయిన పరిస్థితి నెలకొంది గతంలో. ఇప్పుడు మాకంతా ఆర్ఓ వాటర్ అండి, ఇక్కడ వచ్చిన ప్రతి రైతుకి కూడా మినరల్ వాటర్ సప్లై వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ కొనుగోలు టైంలో కూడా రైతులకి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తాను ఇక్కడ. ఓకే, వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి భవనం కూడా ఉంది. ఓకే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి సరుకు మంచి రేట్ వచ్చి అమ్ముడు పోయిందాక ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఎలాంటి పైసా ఖర్చు లేకుండా రైతులకి మంచి ఏర్పాటు కలిగేసాను. ఇంతకన్నా ఇంతకుముందు కన్నా కూడా మంచి సౌకర్యం ఉంటాయి అక్కడ సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. యాడ్లోకి వస్తే మినరల్ వాటర్ కానీ వస్తువులు ఉందని భోజనం ఉందని చాలా ఫ్రీగా. గతంలో శ్రీధర్ గారు ఉన్న టైంలో రైతులు పడిన ఇబ్బంది ఏదన్నా మీ దృష్టి తీసుకొచ్చారా? అటువంటి తీసుకొచ్చిన ఇబ్బందులు లేదన్నా మీరు ఫైండ్అవుట్ చేయడం కానీ దాని పరిష్కార మార్గం ఏమైనా చేయడం కానీ అలాంటిది ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడం లేదు? గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళు పసుపు, అలాగే మేము కూడా మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసాము. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రైతు క్రాప్ వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. నేను పసుపు వేసాను, నేను పత్తి వేసాను, మిరప వేసాను, వరి వేసాను, దాని ద్వారా ఈ మార్కెట్ వరకు కొనుగోలు చేస్తాను. అలా తెలిసి తెలియక రైతులు కొంతమంది ఎన్రోల్ చేయించుకోలేదు. అలాంటి వాళ్ళకు కూడా కమిషనర్ గారితో త్రూ మా శాసనసభ్యుల ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా కమిషనర్ గారితో మాట్లాడించి తర్వాత కూడా పర్మిషన్ తీయించుకొని ఆ ఫీల్డ్లో పసుపు వేసారా లేదా అని ఒకసారి అగ్రికల్చర్ అధికారి వెళ్ళి వెరిఫై చేసి కన్ఫామ్గా వేసారా అనే నిర్ణయానికి వచ్చినట్టయితే కంపల్సరీ అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించి వాస్తవం అయితే మొదట్లో చేయించుకోవాలి. అండర్స్టాండింగ్ లేక తెలియక రైతులకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దానికి మీకు లాస్ అవ్వకుండా మార్పెట్టు కొనే విధంగా కమిషనర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకుని వచ్చి ఈ రైతులు చాలామంది సమస్య చెప్పారు వచ్చి, అయ్యా మాకు గత ప్రభుత్వంలో కూడా మాకు ఇట్లా ఎంటర్ చేయించుకునేవాళ్ళు కాదు, తెలియక మేము చేయించుకునేవాళ్ళం కాదు, వెళ్ళినప్పుడు సర్వర్ పని చేయలేదన్నా నెట్ పని చేయలేదన్నా ఉండి లేక మేము తక్కువ రేటుకి 1000కి 2000కి బయట అమ్ముకొని పోయేవాళ్ళం. కాబట్టి మాకు
లేటైనా కానీ ఇప్పుడు కూడా నమోదు చేర్చుకునే సౌకర్యం కల్పించమండి. ఎమ్మెల్యే గారి ద్వారా కమిషనర్ గారితో మాట్లాడించి వాళ్ళ సౌకర్యం చేసామండి. అప్పుడు కూడా ఎంత చేసుకుని వాళ్ళు అమ్ముకున్నారు ఇక్కడ మార్కెట్లో. ఇప్పుడు మనకి పండించిన పసుపు అంతా కూడా మనకి యార్డ్లో అమ్మేది ఎక్కువ ఉంటుందా బయట అమ్మేది ఎక్కువ ఉంటుందా? మీరు రాకముందు ఎంత పర్సంటేజ్ మన దగ్గర అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది, బయటకు వెళ్ళి ఎంతమంది అమ్ముకుంటారు? గతంలో అయితే బయట ఎక్కువ ధరలు ఎక్కువ కొనుక్కునేవాళ్ళం. మేము వచ్చిన తర్వాత గత మొన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ మద్దతు ధర 6,850 రూపాయలు పెట్టింది. ఒక్క రైతు కూడా బయట అమ్ముకోలేదండి, అందరూ యార్డ్కే తీసుకొచ్చారు. ఇక్కడ యార్డ్ ఫ్లోటింగ్ అవుతుందని సత్తెనపల్లిలో కూడా యార్డ్కి కూడా పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు, అక్కడ కూడా యార్డ్లోనే అమ్మేసుకున్నారు. ప్రతి రైతు కూడా ఆయనకున్న చిన్న ఒక కేజీ కొమ్ములు కూడా పసుపు కొమ్ములు కూడా మొత్తం కూడా యార్డ్లోనే అమ్ముకున్నారు. యార్డ్లకు మంచి మేలు జరిగిందండి. ఈ అవకాశం గత గవర్నమెంట్లో లేదు, ఏదో నామకే వచ్చి 4,000 3,000 అట్లా రేటు పెట్టేసేవాళ్ళు, దానికంటే 100 రూపాయలు బయట పెట్టేసి బయట దళాలు కొనుక్కొని సొమ్ము చేసుకునేవాళ్ళు. 6,850 రూపాయలు మద్దతు ధర పెట్టినది గవర్నమెంట్, రైతులు ఆశ్చర్యపోయి చివరి కొమ్ము వరకు కూడా మార్కెట్ యార్డ్లో అమ్ముకున్నారండి. టైం ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఇంకో ఒక నెల రోజులు ఎక్స్ట్రా కొని రైతులకు మేలు చేసామండి. ఇప్పుడు మనకి నివార్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకి పసుపు దెబ్బతిన్న పరిస్థితి కూడా వచ్చింది. సో దాని విషయంలో ఒకవేళ మన దగ్గర పాడైంది పాడాలని కొన్ని మీడియా స్టేజ్ చూసిన ఆ విషయంలో మీరు వాళ్ళు ఎలా రీచ్ చేసుకుంటే వాళ్ళకి ఎలా అనుకుందాం? మేము మా దగ్గర గత ప్రభుత్వంలో కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళామండి. పసుపులో ఏం చేశారంటే ఒకటే ఒక క్వాలిటీ పెట్టారు, 6,850 రూపాయలు ఫస్ట్ క్వాలిటీ పసుపు పెట్టాలని మేము కొంటాం అన్నారు. అట్లా కాదండి, దాంట్లో రెండవ రకం క్వాలిటీ కూడా తీసుకోవాలి, దానికి కూడా ఒక ధర పెట్టండి, మద్దతు ధర పెట్టండి అని. రీసెంట్గా మొన్న జరిగిన బీఆర్సీలో కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించారు, అక్కడ ఒక రేటు పెట్టుకోవాలా ఏంటంటే ఏదైనా అక్కడ చిన్న బాగాలేని కుమ్మలు అంటే సెకండ్ క్వాలిటీ కింద వెళ్తుంది, కాబట్టి ఫస్ట్ క్వాలిటీ పెట్టండి, సెకండ్ క్వాలిటీ పెట్టండి, రెండవ క్వాలిటీ కూడా పెట్టి ఇప్పుడు తీసుకొచ్చిన రైతుని తిప్పి పంపాలంటే మాకు కూడా బాధ్యత వేసుకొచ్చి, ట్రాక్టర్ వేసుకొచ్చినా బండి మీద వేసుకొచ్చినా కిరాయి అవుతుంది, శ్రమ వేస్ట్. మళ్ళీ అమ్ముడు బాగా ఇక్కడ అమ్ముడు బాగాలేదంటే బయట దారుణంగా ఈ పరికరానికి వస్తుంది యాడ్లోది, ఇక్కడ మేము ఏం చేసుకుంటాం అంటాం. సో గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే త్రూ ఎమ్మెల్యే గారి ద్వారా డిఆర్సీ వెళ్ళించామండి, ఫస్ట్ క్వాలిటీ 6,850 రూపాయలు, సెకండ్ క్వాలిటీ కూడా పెట్టండి, దానికి కూడా ఒక రేటు పెట్టండి. అదే ఉండడం ఏంటంటే ఇలాంటి తుఫాను వచ్చినందువలన పసుపు ఏదన్నా పోడ్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ క్వాలిటీ ఒక రేటు కొంటారు, సెకండ్ క్వాలిటీ ఒక రేటు కొంటారు. ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్లో మన దుగ్గరాల పరిధిలో ఎంతవరకు నష్టపోయింది ఏంటి అని ఒక అంచనా ఏమైనా మీ దగ్గరికి వరకు? అది ఇంకా రాలేదండి, అంచనా వేసారు మొత్తం అది అగ్రికల్చర్ వాళ్ళు చూస్తున్నారండి. ఓకే, అంచనా వేసి గవర్నమెంట్కి అది కూడా డిసెంబర్ 30 పేమెంట్ కూడా అయిపోవాలని అది మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. ఇంకొకటి, గతంలో పనిచేసిన చైర్మన్గా పనిచేసిన వాళ్ళు చేసిన అవినీతులు కానీ వాళ్ళ వాళ్ళ అవినీతి ఆరోపణలో ఏదైనా మీ మీద ప్రభావం చూపించినాయి ఇప్పటి వరకు? నేను జాయిన్ అయిన దగ్గర జూన్లో జాయిన్ అయ్యానండి, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదు. మా ఎమ్మెల్యే నా కొనుగోలు బిగిన దగ్గర నుంచి దీంట్లో యాడ్లో కొనుగోలు బిగిన అయింది, కొనుగోలు టైంలో కూడా 3-4 సార్లు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇరిగేషన్ చేయించి పర్యవేక్షించి సొంతగా అమ్ముకునే రైతుని పక్కకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు అడిగారు, నాన్న మీ దగ్గర ఎవరన్నా ఇప్పటివల్ల రూపాయి అడుగుతున్నారా, మొట్ట వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారా, సెక్యూరిటీ గార్డు కానీ ఇంకెవరన్నా అడుగుతున్నారా, మార్కెట్ వాళ్ళు అడుగుతున్నారా అని ప్రతి రైతును కూడా అడిగి ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేకుండా పసుపును కొనుగోలు చేయడం జరిగింది. గతంలో ఉన్న మార్కెట్ యాక్ట్ చైర్మన్స్ చేసిన అవినీతి ఆరోపణ లేదన్నా ప్రస్తుతం మీ దృష్టికి వస్తే దాని మీద మీరు మీ స్పందన ఎలా ఉంటుంది? 100% అండి, రైతుకి అన్యాయం జరిగిందంటే మాత్రం సహించం. మా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, ఎందుకంటే కుటుంబం కూడా వాళ్ళ నుంచి వచ్చారు కాబట్టి రైతుల ముందు మద్దతుగా అందరిగా ఉంటారు. ఇక్కడ సీట్లో కూర్చున్న నేను, మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, మీరు ఈవెన్ మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఒక రైతుగానే పనిచేస్తారు, ఒక టైం కేటాయిస్తారు, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళింది వేరు, నేను ఖాళీ ఉన్నాను కదా పని చేస్తారు, ఒప్పుకోరు అట్లా. ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన వ్యవసాయం చేస్తారు,
వ్యవసాయం చేశారు ఎమ్మెల్యే గారు కూడా పంట నష్టం కూడా జరిగినట్టుంది మొత్తం వేస్తే బాగా పంట నష్టం జరిగిందండి అదేగాక సీడ్ లో కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చినట్టున్నాయి సార్ కూడా చెప్పారు ఈ తుఫాను వలన కూడా దిగుబడి బాగా లాస్ వచ్చింది గతంలో చేసిన మార్కెట్ యాక్ట్ చైర్మన్ లో ఒకళ్ళు వంగా సాంబ్రెడ్డి వంగా సాంబ్రెడ్డి గారి పరిధి ఉన్న టైంలో దాదాపు ఒక 5 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తినాయి మీడియా సంస్థలనే కానివ్వండి ప్రజాప్రతినిధులే కానివ్వండి రైతులే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఆరోపణ చేశారు దాని మీద మీ స్పందన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసింది కదా ఒక రైతు వచ్చి ఇక్కడ మార్కెట్ దగ్గర పేరు నమోదు చేసుకోవాలంటే లంచం తీసుకునేవాడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇక్క ఒక్క యార్డ్లోనే కదండి ఎక్కడ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయాలు కానీ బయట కూడా లంచగొండతనం అనేది మాత్రం కనపడటానికి వెళ్ళేదన్నారు దానిలో భాగంగానే మార్కెట్ యార్డ్లో వచ్చే ప్రతి రైతు దగ్గర కూడా ఒక్క సింగిల్ పైసా కూడా తీసుకోకుండా పేరు నమోదు చేసుకొని వాళ్ళ టైం వచ్చినప్పుడు టైంకి వాళ్ళు ఈరోజు నమోదు చేసుకున్నారు అనుకోండి అన్న రేపు తీసుకురా ఈరోజు తీసుకురా ఒక డేట్ ఇస్తామండి ఆ డేట్కి వచ్చినప్పుడు కూడా దానికి వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఆ డేట్ ఇవ్వడానికి కూడా నాకు లక్ష్మీ ముందు డేట్లు ఇస్తాను అట్లా తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయన్న నాకు ఏమైతే ప్రాక్టికల్ గా తెలిసినాయి అంటే వచ్చిన రైతులు వెళ్తూ వెళ్తూ దండం పెట్టామా ఈ సంవత్సరం మేము గవర్నమెంట్ లో కదన్నా మా బస్సులో 6,850 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మద్దతు ధర ఇచ్చారు దానికి తగ్గట్టు మార్కెట్ యార్డ్లో కూడా మార్కెట్ ద్వారా ఎలాంటి అవతవకలు లేకుండా మంచిగా కొనుగోలు చేశారు మాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికి రూపాయి ఇచ్చే ఖర్చు లేదు అంతా న్యాయంగా జరిగిందని వెళ్తూ వెళ్తూ దండం పెట్టారు ఆయన సాంబ్రెడ్డి గారి టైంలో వచ్చేసరికి పనికిరాని పసుపు రోడ్డు మీద పడేసి ఏమి చేసుకోలేని పసుపును కూడా బస్తాల్లో డంప్ చేసి తీసుకురావడం అదొక ఎత్తు ఆ పరిధిలో పనిచేసే వియాకోస్ కూడా బెదిరించి కొంతమంది రైతులు పండించకపోయినా దొంగ పత్రాలు సృష్టించి పలానా రైతు పండించాడు పలానా దిగుబడి వచ్చిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి కూడా అటువంటి వాళ్ళు బాధితులు ఎవరైనా మీ దగ్గరకు వస్తే మాకు న్యాయం చేయండి అని మీరు ఏ విధంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటామండి ఇలాంటి వాటిలో మా ప్రీతమ ఎమ్మెల్యే గారు అస్సలు సహించారు రైతుకి అన్యాయం జరిగిందంటే అసలు నిద్రపోలేదు ఇంకొకటి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు మనకి దుర్గాపేటలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ మనకి ఏదన్నా రైతులకు సంబంధించిన నాయకులు దుర్గాపేటలో ఉన్న వాళ్ళు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరు కానీ ఏదన్నా రివ్యూస్ కండక్ట్ చేయడం కానీ రైతులకు సలహాలు ఇవ్వడం కానీ ఏదైనా వెళ్ళి పరిశీలన చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారండి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత రైతుకి ఎంత మేలు జరుగుతుందంటే విత్తనాలు కావాలంటే రైతు భరోసా కేంద్రాన్ని తెలుపవచ్చు అన్న నాకు ఏ విత్తనం కావాలన్నా అంటే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వాళ్ళకి ఏ కావాలో అది ఇచ్చేస్తారు ఆ సీడ్ వేసిన దగ్గర నుంచి దానికి కావాల్సిన మందులు కూడా అన్న నాకు ఈ మందు కావాలి లేదంటే అన్న నా చేయను చూసి ఒకసారి ఎదుగుదల లేదు లేదా నీకు పురుగు పడిందంటే చూసి అక్కడే నీకు ఏది కావాలంటే ముందు అదే రాసిస్తున్నారు గతంలో ఏముండేదంటే రైతు భరోసా కేంద్రం అన్నప్పుడు ఒక రైతు పురుగు మందు షాప్కి వెళ్ళేస్తే పురుగు మందు షాపులో ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను చేసిన నాకు అనుభవం ఉంది ఆ ఫీల్డ్లో ఒక రైతు వెళ్ళి అన్న నా చేతిలో పురుగు పడిందన్న ఇస్తాడు ఆయనకి మార్జిన్ ఉండేది ఏదో తీసుకొచ్చి ఒక డబ్బా ఇస్తాడు అన్న ఇది కొట్టానంట దాన్ని బాగుండకుండా దాంతోపాటు ఏదో ఒకటి ఇస్తాడు పక్కన అట్లా వ్యాపారస్తులు ఏం జరిగేది వాళ్ళకి లాభం చేకూరే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే రైతుకి ఏదైతే అవసరమైందో అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వాళ్ళ అసిస్టెంట్ కానీ ఎవరో ఒకళ్ళు ఫీల్డ్కి వెళ్ళి చూసి ఏ పురుగు పడింది ఎందుకు పడింది పోషక లోపాలు ఏమైనా ఉన్నాయా పురుగు వల్లనే వచ్చిందా ఇది భూమిలో ఏమన్నా తేడా ఉందా భూసారం ఏమన్నా తేడా ఉందా అవసరమైతే సాయిల్ టెస్టింగ్ కూడా చేసి రైతుకు అవసరమైనటువంటి మందులు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు సప్లై చేస్తున్నాయి ఎరువులతో సహా నీకు సీడ్ వేసిన దగ్గర నుంచి సీడ్ వేయటం పంట చేతికొచ్చినా కూడా రానున్న రోజుల్లో రేపు కూడా రైతు భరోసా కేంద్రాల వద్దే కొనుగోలు కూడా జరిగిపోతుంది ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు
ప్రతి ఒక్క విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని వాళ్ళ వ్యవస్థలు వాళ్ళే చేస్తారు. ప్రభుత్వం మీద నమ్మకంతో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వీళ్ళు ముందు ఎంత చూసుకోకుండా అగ్రికల్చర్ ఆఫీస్ మొత్తం తెలుస్తుంది పలాన పలా తెలుస్తుందని బ్లైండ్ గా కొనుక్కొని తీసుకువెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అవినీతికి అక్రమాలకి ఎక్కడ తావలేకుండా చేయాలని చెప్పేసి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు, ఉన్నది కూడా ఏరేస్తున్నారు. అగ్రికల్చర్ లో ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు మనం ఎంత వెతికినా సరే ఎక్కడ వచ్చాడో 0% అన్న ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. అవినీతికి పాల్పడదాం ఎవరో ఒకళ్ళిద్దరు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు, మనం ఎంత చేసుకుంటూ వెళ్తున్నా సరే. అటువంటి వాళ్ళు రైతు భరోసా కేంద్రాలలో ఏదన్నా నకిలీ విత్తనాలు కానీ నకిలీ మందులు కానీ అలాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే దాని తర్వాత మీ ఎలా ఉంటుంది, మీ సాయం కానీ మీ పర్యవేక్షణ కానీ ఆ విషయం మీ స్పందన కానీ? అస్సలు నకిలీ విత్తనాలు కానీ నకిలీ పురుగు మందులు కానీ ఇలాంటివి మా దృష్టికి వస్తే వెంటనే స్పందించి ప్రూఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని రైతుకి ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఇప్పించడం, ఆ కంపెనీ యొక్క లైసెన్స్ రద్దు చేయించడం ఆశ్చర్యం తీసుకుంటాం. మనకిప్పుడు రేపు ఎలాగూ ఇంకా ఎలక్షన్స్ గురించి ఒక క్లారిటీ రాలేదు, వివాదం జరుగుతూ ఉంది. రేపు ఏదైనా ఎలక్షన్స్ వస్తే మీరు ఎలక్షన్స్కి ఏదైనా పోటీ చేసేది ఏదైనా ఉంటుంది? అదంతా మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆర్కే గారు అడ్డుజాడలో నడుస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా 2014 ఎలక్షన్ గురించి కూడా ఆర్కే గారు అన్నగారు అడుగుజాడలో నడుస్తున్నాను, అన్నగారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాను. అది ఆల్రెడీ మీరు చెప్పారు, గతంలో మీ అమ్మగారిని ఎంపీటీసీ నుంచో పెట్టాను, అటువైపు స్ట్రాంగ్ పర్సన్ అవటం వల్ల మేము నెగలేకపోయాము అని చెప్పేసి ఒకటి చెప్పారు ఇందాక. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు మద్దతుగా జగన్ గారి ప్రభుత్వం ఉంది, ప్రస్తుతానికి మీరు కూడా మంచి హోదాలో ఉన్నారు, మీకు ఎవరైనా సరే ఎదుర్కొనే క్యాపబిలిటీ వచ్చింది, ఏదైనా మళ్ళీ మీ కుటుంబం వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఆలోచన ఉందా, ప్రయత్నిద్దాం? నేను ఒక్కడే కొడుతున్నానండి, మా అక్కాయలు ఇద్దరు మ్యారేజ్ అయిపోయారు, పోతే మా అమ్మగారు కూడా ఏజ్ అయిపోయారు, ఏదున్నా సరే నేనే. అది కూడా మా ప్రీతి మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారు అడుగుజాడుగా నడుస్తూ ఆయన సంకేతాల ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటాం. నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఆర్కే గారు. మీ రాజకీయ గురువు? నా రాజకీయ గురువు ఆర్కే గారు. ఓకే. ఇంకొకటి మీరు పర్సనల్ ఇప్పుడు మీరు ఆర్కే మార్కెట్ యాడ్కి సంబంధించిన వాడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, జరుగుతుంది కాబట్టి ప్రెసిడెంట్ అనే పదవి కూడా ఏది లేదు. దుగ్గిదాల పరిధిలో ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే ఇంక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా లేదంటే ఏదైనా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, ఆ స్థాయి వరకే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఒక్క పర్సన్ అయినా అన్ని అయినంత వరకు ఈ ఉదయం సాయంత్రం తిరుగుతూనే ఉన్నారు. మాకు మేము చేసిన చిన్న సర్వేలు ఏంటంటే మీరు కూడా సొంతగా పూనుకొని కొన్ని రోడ్లు నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి కూడా మాకు ఒక స్టేట్మెంట్ అవుతుంది దాని మీద. రోడ్ల నిర్మాణం అంటే గతంలో ఎమ్మెల్యే ఆర్కే గారి దృష్టికి చేనుకు వెళ్ళే బంక రోడ్లు అతి దారుణంగా తయారైంది. 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా బంక రోడ్ల గురించి పట్టించుకున్న పాఠం ఉండాలి. ఆర్కే గారు చూసి ముందు అర్జెంటుగా ఇమీడియట్గా బంక రోడ్లు నిర్మాణం చేయాలి. ఆ బంక రోడ్డు నిర్మాణాలు ఏంటంటే అండి, గ్రావెల్ రోడ్లు ఏంటంటే వాస్తవంగా లాస్ వస్తుంది ఎవరికైనా సరే. ఎవరు చూసినా కానీ రూపాయి ఆశించుకోలే కానీ ఎవరు లాస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, దాని దృష్టిలో ఎవరికి ముందు రావట్లేదు. సో దాన్ని ఎవరైనా రైతులకు ఉపయోగపడాలి, డంపర్ రోడ్లు మాత్రం కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆర్కే గారు మనం ప్రపోజ్ చేశారు. డంపర్ రోడ్లు మొత్తం దగ్గర ఉండి కంప్లీట్ చేసి ప్రతి గ్రామంలో కూడా, ముందు 18 గ్రామాలు ఉన్నాయి, 18 గ్రామాల్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రోడ్డు వేసేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి 2వ రోడ్డు అట్లా మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అన్ని కూడా ఒకేసారి డెవలప్ అయ్యేలాగా, ఫస్ట్ సారి 2వ సారి గ్రావెల్ వేసేద్దాం, 3వ సారి రోడ్డుకి ప్రపోజల్ పెట్టేసి బీటీ రోడ్డా సిసి రోడ్డా అనేది పర్మనెంట్ వేసేద్దాం, దాని ఉద్దేశంతోనే స్టార్ట్ చేసామండి. ఇవాళ రేపుల్లో 2వ రోడ్డు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటికే ఇప్పటి నుంచో చేయాల్సింది, కాకపోతే మధ్య మధ్యలో వర్షాలు పడటం దాని వల్ల అయిపోయింది, వర్క్ జరుగుతుందండి. దీనిలో భాగంగానే ముందు రోడ్లు మొత్తం జంగిల్ క్లియరెన్స్ మేము మొత్తం చేపించేస్తున్నాం. సో రైతులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మార్కెట్ యాడ్ గురించి ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఇది పై స్థాయికి తీసుకెళ్ళాలి,
మన స్థాయి నుంచి పై స్థాయికి తీసుకు దానికోసం పోరాటం చేయాలి అనే సమస్య ఏదన్నా మార్కెట్ ప్రస్తుతానికి మార్కెట్ యార్డ్ పరిస్థితి మీకు తెలిసిందని జరుగుతుంది కదా ఆ సమస్యల పరిష్కారం అయితే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ముందు ఆ సమస్యలు క్లియర్ అవ్వాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఏదైనా మీ స్థాయి సమస్య దాని మీద పోరాటం చేస్తున్నారు మిమ్మల్ని దాటి పైకి వెళ్ళే సమస్యలు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి మనకి ఇప్పటికంటే అంత పెద్ద సమస్యలు ఏం లేవు ఇంకొకటి ఇప్పటివరకు చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు కానీ మీరు చైర్మన్గా వచ్చిన తర్వాత ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళు కానీ ఏదైనా బెదిరింపులు కానీ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను గతంలో అవినీతి జరిగింది అవకాశం జరిగింది చేసింది అటువంటి వాళ్ళు బల కింద చేయబెడుతుంటారు కదా దానికి అలవాటు పడిన వాళ్ళు ఎలా ఉంటారంటే మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బెదిరించి భయపెట్టి మన అండలో ఉంచుకుందామనే స్వభావం కలిగి ఉంటారు అలాంటివి ఏమి వచ్చింది మీద అలాంటి ఏం రాలేదండి రావుకోడు ఎందుకంటే మా అనుకున్న నాయకుడు మామూలు నాయకుడు గారు రాలే రామకృష్ణారెడ్డి గారు కరప్షన్ అంటే ఒప్పుకోడు నీతికి నిజాయితీకి నిలబడి ఉంటాడు సో అలాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయాలనుకుంటున్నాను నాకు తెలిసి కొంచెం దూరంగానే ఉంటారు అంటే ప్రస్తుతానికి అయితే ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట కొన్ని గవర్నమెంట్ ఆఫీసులే తీసుకోండి ప్రభుత్వం మారినా సరే అధికారాలను మార్చకుండా అధికారులను బదిలీ చేయకుండా చేయడం వాళ్ళ పనులను అయ్యేలా చూసుకోవటం కొన్ని చోట్ల జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఏరియాస్లో జరుగుతూ ఉంది కొంతమంది అధికారులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఇటు వీళ్ళనే కాదని లేదు ఇటు ప్రభుత్వాన్ని కాదని మధ్యలో సర్వమతం పరిస్థితులు కూడా చాలా ఉంది సో దాని ప్రభావం ఏమన్నా మన దాని మీద జరుగుతుందా అని మీరు ఓన్లీ ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక మీరు పసుపు యార్డ్కి సంబంధించినది కాదు ఊరి సమస్యలు కూడా చూస్తున్నారు కొన్ని రోడ్స్ అదే చూస్తున్నారు ఇప్పటివరకు ఊరికి సంబంధించిన సమస్యలు ఏదైనా సరే మీకు సంబంధం లేకపోయినా సరే మీ దృష్టి తీసుకొచ్చిన ప్రధాన సమస్యలు ఏమన్నా ఎదురుగా ఫస్ట్ డంప్ రోడ్లు ప్రారంభిద్దాం అనుకున్నామండి ఇప్పుడు ఫస్ట్గా స్టార్ట్ చేసింది ఇక్కడ శ్మశానానికి వెళ్ళేదారి శ్మశానం వెళ్ళేదారి ప్లస్ గంగామ్మ తల్లి కూడా అది గుడి కూడా టెంపుల్ ఉంది అక్కడ అదా రకంగా నేను రోజు కార్లతో చూస్తే కాలిపాట ఏమనుకున్నాను ఆ రోడ్డు చేపిస్తే అండి ఆ సమస్య దుగ్గరేళ్ళు నాకు తీసుకొచ్చారు అయ్యా మేము ఎవరన్నా చనిపోతే పెట్టి మోసుకెళ్ళాలంటే ఇద్దరమే మెత్తమే పెట్టుకెళ్ళాలి ఎందుకంటే పక్కన ఇంకో మనిషి నుంచున్నట్టు పని లేదు పెట్టి మోయాలని నలుగురు మోయాలి నలుగురు మోయడానికి ఖాళీ లేదు ఒకలో రెండు రోజులే పడుతుంది ఖాళీ లేదంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి డొంకర్ రోడ్లో ముందు స్టార్ట్ చేస్తానంటే సార్ చేసేయమన్నారు దాన్ని ఇప్పుడే జంగుల్ తీరు మొత్తం చేశాను చూస్తే ఒక రహదారి లాగా ఉంది అయా మాకు జాలయ్యా అనుకున్నాను కానీ దాని మీద గ్రావెల్ పోసి మంచి అభివృద్ధి చేసి రాబోయే కాలంలో దాన్ని కూడా సీసీ రోడ్డు బీటీ రోడ్డు చేపిస్తాను మీరు రెగ్యులర్గా రైతు సమస్యల దానికి ఏదన్నా మనకి రెగ్యులర్గా వాళ్ళు వచ్చి మీట్ అవుతూ ఉంటారా లేదంటే వారానికి ఒకసారి రెండుసార్లు అని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళని పిలిపించి సమావేశాలు పెట్టి మీ సైడ్ నుంచి ఏదైనా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చేస్తున్నారు ఎందుకంటే గతంలో అంటే ఈ ప్రాబ్లం ఉండేదండి రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో రైతుకి అందుబాటులో అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరో ఉంటున్నారు కంపల్సరీ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇక్కడికి రానవసరం రైతు భరోసా కేంద్రంలోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ రైతు భరోసా కేంద్రం లేనప్పుడైతే మాత్రం రైతులు దుగ్గరాలు వచ్చి దుగ్గర ఏవో గారు ఆఫీసుకెళ్ళి ఆ మామూడ మండలం మొత్తం చూసుకోవాలి కదా ఉండి లేక ఇబ్బంది పడుతున్నారు కానీ రైతు భరోసా కేంద్రాలు రావటం వలన రైతుకి ఏ ఊళ్ళో అయితే ప్రాబ్లం ఉందో అదే ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఒకటి మీరు మీ అమ్మగారు అంటే మీరు ఎంపీటీసీకి నిలబడిన బిఫోర్ అంటే మీ పర్సనల్ పర్సనల్గా మీకు అప్పటికి మ్యారేజ్ అయిందా సార్ ఎంపీటీసీకి నిలబడిన టైం మ్యారేజ్ అయింది 2000 మ్యారేజ్ అయింది 2014 ఎలక్షన్ ఓకే ఇప్పుడు ఏంటంటే మీ మదర్ వాళ్ళు పొలిటికల్గా ఫైట్ చేద్దాం చూద్దాము అని చెప్పేసి సపోర్ట్ చేశారు మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇంట్లో నుంచి ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా వాళ్ళు మీకు సపోర్ చేశారు జనరల్గా బయట ఎలా జరుగుతూ ఉంటుందంటే మనకి గొడవలు ఎందుకంటే రాజకీయాలు ఎందుకని మాట్లాడే మనకి వెనకలాగే ఉంటుంది మన ఇంట్లో ప్రశాంతత లేకపోతే బయట వచ్చి దేని సమస్య మీద పోరాటం చేయలేదు అదేం లేదండి ఎందుకంటే నేను ఏది చేసినా కానీ ఒకళ్ళ మాట చేయను మాకంటూ ఒక ఆలోచన ఉంటుంది నేను ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాను
అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. ఏదైనా స్టెప్ వేసాడంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళ మాటని వీళ్ళ మాటని ఒకరు మంచి చెప్పొచ్చు ఒకరు చెడు చెప్పొచ్చు, రెండు తీసుకోవాలి. దాంట్లో మంచినే స్వీకరించాము, చెడును బయటకు వదిలేసాం. సో దానిలో దీంట్లో ఇంట్లో కోఆపరేషన్ ఉందని మనం ఏం చేయలేము. సో అట్లానే మనం ఏది పెడితే ఆ నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. దాన్ని బట్టి మనం నిర్ణయం ఏదైనా అంతే. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కదా, ఆ పద్ధతి ముందుకు వస్తాను. ఇంకా మనకి దుగ్గిరాల పరిధిలో ప్రధానంగా రైతు సమస్యలు అనేవి ఉన్నాయి. ఒక పసుపు యాడు మార్కెట్ యాడనే కాదు, ఈ నివార్ తుఫాన్ ఎఫెక్టే కానీ, పంటలు పండే పరిస్థితే కానీ, వాళ్ళకి వచ్చే ఆదాయం గురించే కానీ, అలాంటిది ఏదైనా సమస్యలు ఏమైనా మన దృష్టికి ఏమి కాదు. ఇప్పుడు ఏదన్నా రైతు భరోసా కేంద్రము అగ్రికల్చర్ రైతుకి ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నా డైరెక్ట్ గా బోటు రైతు భరోసా కేంద్రం, అక్కడికి వెళ్తే ఆయన సమస్య మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అదే ఇతనాల సమస్య కానీ కొనుగోలు కానీ అమ్మకం కానీ ఏదైనా సరే రైతుకి ఈజీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఇత్తనాలు భయం లేదు, పురుగు మందు భయం లేదు, పండిన పంటకి గిట్టుబాటు ధర భయం లేదు, గవర్నమెంట్ ముందుగానే పంపించేస్తుంది. కొన్నిసారి 6,850 రూపాయలు ఫస్ట్ మద్దతు ధర పంపించింది. ట్రేడ్ స్టార్ట్ అయిపోవడానికి కూడా ఈ సంవత్సరం కూడా మద్దతు ధర సేమ్ 6,850 రూపాయలు ఫస్ట్ మద్దతు ధర గవర్నమెంట్ పంపించేసి ఇబ్బంది లేకుండా. మొన్న నెవరు తుఫాన్లో రంగు మారిన ధాన్యం కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసేయమని ఆర్డర్స్ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సెంట్రల్ ఏర్పాటు చేసేసి కొనేస్తున్నారు. ఇప్పుడు పండిన పంటలను పూర్తి స్థాయిలో మనకి అమ్ముతున్నారా లేదంటే బయటకు ఏదైనా వెళ్తుందా? బయటకు వెళ్ళటానికి అవకాశం లేదండి. ఇప్పుడు కంపల్సరీ రైతులు, ఎందుకంటే ఇంతకుముందు డబ్బులు రాలేదని గత గవర్నమెంట్లో వేసుకున్న మళ్ళీ పంట వేసి రెండో పంట వచ్చిన దాకా డబ్బులు వచ్చేటారు. అట్లాంటిది ఒక రెండు రోజుల్లోనే దాన్ని డబ్బులు వచ్చేస్తాయి. గతంలో కూడా మనకి సంవత్సర కాలం క్రితం వరకు కూడా సర్వే మనకు ఎలా ఉందంటే దళాలు ఎక్కువైపోయారు, పసుపు యార్డ్స్కి తీసుకెళ్ళి అమ్మే పరిస్థితి లేదు. యార్డ్ అయితే ఏముంది, ఎవరో ఒకళ్ళ పండారు, మద్దతు ధర వచ్చిందా లేదా అది సెకండరీ. బయటికి మనం పండించి బయటికి తీసుకెళ్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర రీచ్ అవుతుందని చెప్పేసి బయట ఎక్కువమైన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు ఎట్లా ఉండేదంటే మద్దతు ధరని పేరు పెట్టేవాళ్ళు, మార్కెట్లో 4,000, 3,000, 5,000, 4,000, 5,000 మద్దతు ధర 3,000, 3,500 పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ధర అనేది ఒక క్యాల్కులేషన్, ఒక పసుపు ఎకరం పసుపు వేయడానికి ఆయన ఖర్చు ఎంత అవుతుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, మొత్తం అంతర్గత తర్వాత ఏళ్ళకి వచ్చినాక ఎంత పడుతుంది, ఆ క్యాల్కులేషన్ వేసి రైతుకి అన్ని విధాలా ఉపయోగపడాలి అనే విధంగా 6,850 రూపాయలు పెట్టారంటే చరిత్రలో ఎంత వరకు లేదని. ఆ మద్దతు ధర కరెక్ట్గా ఉంటే రైతు బయటకు ఎక్కడికి పోడు, దళారులకు ఎందుకు అనుకుంటాడు? మద్దతు ధర ఉంది కాబట్టి మార్కెట్ అడిగి తీసుకొస్తే మద్దతు ధరలో మంచి రూపాయలు వచ్చింది రైతుకి, పేమెంట్ ఇవ్వలేదు. అదే బయట దళారులకు అమ్మారనుకోండి, ఇస్తాడు ఎప్పుడు గడువు పెడతాడు, 15 రోజులు అంటాడు, 20 రోజులు అంటాడు, నెల అంటాడు, 2 నెలలు అంటాడు, అవకాశం అనమాట. అదేం లేదు ఇక్కడ యార్డ్లో వేసిన ఎమ్మటే పసుపు అయితే ఒక 10 రోజులు 15 రోజులు, ఎందుకంటే బల్క్గా కొడతాం కాబట్టి స్టేట్ లెవెల్లో వస్తూ ఉంటుంది మనకి పెద్దది కాబట్టి. ఇప్పుడైతే ధాన్యానికైతే అమ్మకే పాడేయటం వస్తుందని డబ్బులు. మీరు వచ్చిన తర్వాత పసుపు మన మార్కెట్ యాడ్కి ఏదైనా రాజకీయ కోణం ఇక్కడ తగ్గుతుందా ఇబ్బందికరం? అస్సలు రాజకీయం అనేది లేదండి. అందరితో కూడా మనం చాలా, నేను చాలా సింప్లిసిటీగా ఉంటాను. సో మనకి అలాంటి ఇబ్బంది ఏమి రాదు. సో ఎవరున్నా సరే డైరీ మనం వచ్చి మాట్లాడి చేసి ఇబ్బంది ఏదైనా సరే మీ దగ్గర విన్నవించుకొని మీ స్థాయి నుంచి తర్వాత ఎమ్మెల్యే గారి స్థాయికి తీసుకెళ్ళడానికి ఏదైనా మీకు డైరెక్ట్గా ఉపయోగం ఉంటుంది ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉందంటే నా దగ్గరకు వస్తాను, నేను చేసేదైతే నేను చేస్తాను, లేదంటే మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసేస్తాను. సామిరెడ్డి గారు చేసిన దాని మీద ఆరోపణ వచ్చింది, దాని తర్వాత ఏదైనా కమిషన్ కమిటీ వేయడం కానీ దాని మీద తీసుకోవడం కానీ చేయడం కానీ ఏదన్నా జరపడం జరిగిందా? అది నేను వచ్చిన తర్వాత ఏం రాలేదండి మన దృష్టికి.
పాతగా చేసిన వాళ్ళు మీరు చేసుకునేటప్పుడు మొత్తం అంతా ట్యాలీ చేసుకుంటూ వస్తారు, ఎక్కడన్నా మిస్ మ్యాచ్ ఉన్న ఇబ్బందులు ఉన్నా చూసుకుంటారు, అలాంటిది ఏమన్నా ఉందా క్లీన్ షీట్ కానీ మీరు తీసుకున్నారా, లేక ఏదైనా ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానిలో తప్పుడు రాతలు ఉన్నాయి లేదంటే అక్రమ సంపాదన ఉంది అలాంటిది మీ దగ్గరకు వచ్చి మీరు క్లీన్ షీట్ చేసి అవన్నీ చేసి మీరు హ్యాండిల్ చేసుకుని జరిగిందా మీకు రావడం క్లీన్ షీట్గా వచ్చిందా? నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, నేను వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఫేస్ చేయలేను. నేను ఒకటే, రైతులకు మేలు చేయాలి. మనం ఉన్న కాలంలో ఉన్న పీరియడ్లో రైతుకు ఉపయోగపడాలి ఆ ఉద్దేశంతో వచ్చానండి. నాకు ఇక్కడ వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా ఏం సమస్యలు రాలేదు, ఏం సమస్యలు ఎదురవ్వలేదు. ఫస్ట్ కొనుగోలులో కూడా చాలా నిజాయితీగా నీట్గా కొనుగోలు చేసాను. ఇక్కడ ఎక్కడ రూపాయి కరెక్షన్ జరగలేదు. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది 3 బిల్లులు. మీరేంటంటే ఆల్రెడీ దీనికి రాకముందే రైతు కుటుంబం నుంచి వచ్చారు, మీరు ఈ పదవి ఉన్నా లేకపోయినా రైతు పడే ఇబ్బంది అనేది కష్టం ఏంటి ఎలా ఉంటుందో మీకు తెలిసింది. దానివల్ల ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారా, లేక ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నారా? ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా అందరినీ సంప్రదించి రైతులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఏర్పాటు చేసుకొని రైతుకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. రైతు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది, అది నా ఉద్దేశం. దాని గురించి ఏమన్నా మనకి ఈ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల గురించి కూడా స్ట్రైక్ చేశారు దగ్గర గత 14-15 రోజుల నుంచి కూడా ఢిల్లీలో చాలా అలాగే ఫైట్ చేస్తున్నారు. దానికి కూడా మన ప్రభుత్వాలు కూడా మద్దతు తెలియదు. రేపు ఏదైనా కేంద్ర ప్రభుత్వం మీరు మద్దతు తెలిపినా చేసినా సరే మేము సపోర్ట్ చేయము అంటే మన ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని ఏదైనా ప్రశ్నించే అవకాశం ఉంటుందా? కంపల్సరీ ప్రశ్నిస్తారండి. రైతుకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతం ముందే చెప్పాను, అసలు ఉపేక్షించరు, రైతు పక్షాన్ని నిలబడతారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే రైతు పక్షాన్ని నిలబడి పోరాడతారు, ఆ నమ్మకం మాకు. ఇప్పుడు మనకి రేపు 25వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇటుకో ఇల్లు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు మన ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిలో పరిశీలించడం జరిగింది. ఇటుకో ఇల్లు వరకు ఓకే, 25వ తారీఖున ఇళ్ల పట్టాలు అంటున్నారు. ఒక వార్తగా ప్రచారం అవుతుంది మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళకి అవి అయ్యే అవకాశం లేదంటే ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. దాని మీద మంగళగిరిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కేసేశారు కదండి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఈర్ష. లేకపోతే 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పేదల సహాయం చేస్తాను ముందుకు వస్తే కోర్టులు వేయటమేంటండి? చంద్రబాబు నీ ఆస్తులు ఏమన్నా ఉంటే నీటి మీద వేసుకోండి కేసుకెళ్ళి. పేదలకు ఇస్తానన్నాడు, ఉంటా ఇంటానికి స్థలం లేదు ఇల్లు లేదు అని అప్లికేషన్ పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే నీకు ఒక 8 స్థలం ఇస్తాను, దాంట్లో ఇల్లు కట్టిస్తాను, నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఆయనకి ఎదురైన సమస్యలన్నీ తీసుకొని దానిలో భాగంగానే పేదలందరికీ ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే దాని ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దాని మీద కేసు వేస్తారండి మీరు. అలా అయితే దానివల్ల ఆయన ఉండొచ్చు, కానీ రేపు 25న మాత్రం మా దుగ్గరాల మండలంలో కంపల్సరీ ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుంది. మొత్తం సుమారు 2800 ఇళ్ల పట్టాలు ఒకేసారి అమలు చేయటం, నేను 73లో పుట్టానండి, నాకు ఉపకరించిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా చూడలేదు. చారిత్రాత్మకమైన ఘట్టం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పంపిణీ అనేది, పట్టాలు ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది. రాజధాని రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం మీ ఉద్దేశం ఏంటి సార్? రాజధాని 3 రాజధానులు అంటే మరి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదండి. ఇప్పుడు రాజధాని ఎక్కడే పెట్టుకొని రాజధాని మన చుట్టుపక్కల ఎవరో డెవలప్మెంట్ చేసుకుంటే రాయలసీమ లేదు అమ్మాలా ఇటు వీళ్ళేమవ్వాలి? దాని ఉద్దేశంలో దాని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, అందరం అభివృద్ధి అవుతాం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి అయింది. సో 3 రాజధానులకు మేము ఫుల్ సపోర్ట్.
మనకి అసలు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన రాయకోట సభ ఏర్పాటు చేశారు రాజ్యం రైతులకి దానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా టైం వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి రామకృష్ణ శివరామకృష్ణ కమిటీ అనేది ఆ రోజు ఆ టైంలో ఏర్పాటు చేశాము ఆ కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చెప్పింది ఇటు అన్ని ప్రాంతాలకి సెంట్రల్లో ఉండేది అమరావతి అందుకని చెప్పేసి దాన్ని మేము అనౌన్స్ చేశామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఎంతవరకు చంద్రబాబు నాయుడు చేసుకుంది రామకృష్ణ కమిటీ కాదు చంద్రబాబు నాయుడు కమిటీ అది చంద్రబాబు నాయుడు గారు కమిటీ చేస్తే కృష్ణానది పక్కనే ఇల్లు కట్టారండి చూశారుగా వర్షం వస్తే ఇంట్లో ఉండడానికి వీలు లేకుండా పారిపోయి హైదరాబాద్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అక్కడ పెడతారు వర్షాకాలంలో వరద వస్తే ముంపు ముంపు ఉంది కృష్ణానది పక్కనే ఇబ్బంది అని నిపుణులందరూ కూడా చెప్పారు నువ్వు అక్కడ రాజధాని ఎక్కడ కడతావండి తాత్కాలిక భవనాలు పెట్టారు వర్షం పడ్డాలు నీళ్లు కారుతున్నాయి ఇంకొకటి మనకు అరంగించిన స్టేట్మెంట్ వైజ్ ఏంటంటే వర్షాలు పడితే పొంగుతుంది కృష్ణా పొంగుతుంది వరదలు వస్తాయి ఉన్న గ్రామాల మొత్తం అమరావతి పరిధిలో ఉన్న గ్రామాల మొత్తం మునిగిపోతే ముంపులు గురవుతాయి మనకు కట్టిన ఉపయోగం లేదని ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న వీళ్ళు మాట్లాడిన వర్షం ఆయన ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ మీద అమరావతి పరిధిలో ఎక్కడ చుక్క నీరు నిలబడలేదు సొంత నియోజకవర్గమైన కడప మునిగే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు సొంత నియోజకవర్గం ఏముంది అక్కడ వస్తుంది అక్కడ వస్తున్నా సరే ఏమీ కనిపించట్లేదు చేయట్లేదు సొంత నియోజకవర్గము మరి అమరావతిని మీరు ఇలా అన్నదిగా చేస్తున్నారా అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు నిన్న వ్యంగ్యంగా అంటే ఆయన ఏమైనా కడపలో రాజధాని పెడతాను లేదా జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ వచ్చింది పల్లె ప్రాంతాలన్నీ నిండిపోయినాయి వర్షాలకి క్యాజువల్ అది ఇప్పుడు మనకి వైజాగ్ తీసుకుందాం చేద్దామని అంటున్నారు గతంలో కొన్ని స్టేట్మెంట్లు కూడా ఏంటంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్న టైం నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ అయినా సరే సముద్రం ఒడ్డున ఉంది వైజాగ్ అనేది ఎప్పుడైనా తుఫాన్ రావచ్చు ఎఫెక్ట్ అవ్వచ్చు ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది అది చూస్ చేసుకున్న కరెక్ట్ కాదు అంటున్నారు లేదు లేదు ఎందుకంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా సో అలాంటి ఇబ్బంది లేకుండానే ఉంటుంది కానీ అలాంటి ముంపు ప్రాంతాలకు గురయ్యే ముంపు గురయ్యే ప్రాంతం అయితే కాదు అవన్నీ కూడా పర్యవేక్షించి నిపుణుల చేత అంతా ఎంక్వైరీ చేయించి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అమరావతి ఉద్యమంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడు రాజ్యాలు వ్యతిరేకంగా ప్రతి ఒక్క గ్రామం 29 గ్రామాల నుంచి రైతులు ఉద్యమాలు చేస్తుంటే శిబిరాలు పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు గత సంవత్సర కాలం నుంచి నిన్నటితో సంవత్సర కాలం ముగిసింది ఈ సంవత్సర కాలం నుంచి లేనిది గత 2 నెలలు 3 నెలల నుంచి 3 రాజ్యాలకు మద్దతుగానే ఉద్యమం చేస్తున్నారు దాని మీద తీసుకున్నారు 3 రాజధానుల మద్దతు అంటే ఇప్పుడు 3 రాజధానుల వలన మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందింది 3 ప్రాంతాల వారికి కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు దీనికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ వ్యాపారానికి దిగినటువంటి భూమి వ్యాపారం కోసం కొన్నారు కొంతమంది అది ఆల్రెడీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి 100% ఇన్సైడ్ ట్రేడింగ్ జరగబట్టే చంద్రబాబు నాయుడు సెక్రెటరీ ఉన్నాడు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు సరే నువ్వు నేను రెఫరెండే వెళ్ళాలని చెప్పేసి ఒక సవాల్ కూడా వేసేయడం జరిగింది రేపం మాకు వస్తారు కూడా మా ముఖ్యమంత్రి గారు అన్ని ఆధారాలతో తీసుకొస్తారు 100% అక్కడ జరిగింది వ్యాపారం అనేది జరిగింది ఇప్పుడు ఒకటి సార్ నిన్న జరిగిన సభ వచ్చేసరికి సిపిఎం సిపిఎం బీజేపీ టీడీపీ ఆల్మోస్ట్ బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది కేంద్ర పార్టీ అయ్యింది బీజేపీ మద్దతు ప్రకటించింది ఒక ముఖ్యమంత్రి పెట్టిన ప్రతిపాదనని దాటి ఇప్పుడు కేంద్రం ఉంది అంటే ముఖ్యమంత్రి సంప్రదించి స్టేట్మెంట్ ఇవ్వడం ముఖ్యమంత్రి పెట్టిన ప్రతిపాదన వివరణ పోవటమో ఏదైనా చెప్పడమో చెయ్యాలి ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టిన ప్రతిపాదన వారికి కేంద్రం రైతులకు సపోర్ట్ చేస్తుందంటే ఎక్కడ మిస్కమ్యూనికేట్ అవుతుంది ఏది కాకుండా రాజధాని అనేది అమరావతిలో లేదు అంటలేదు గవర్నమెంట్ రాజధానిగా ఉంచుదాం అమరావతి ఇంకొకటి వైజాగ్
ఇంకొకటి రాయలసీమ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రాజధాని ప్రాంతం కాదు అని మేము అంటలా అమరావతి రాజధాని ఏరియానే ఫస్ట్ లో అమరావతిని పరిపాలన రాజధానిగా ఉంచుదామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత ఇంకొక వార్త కూడా బాగా ప్రచారం జరిగింది సార్ అమరావతిని అసలు పరిపాలన రాజధాని కూడా ఉంచము చేయము అని చెప్పి కూడా ప్రచారం లేదండి అదంతా జామోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మూడు రాజధానుల్లో ఒక భాగం మంది పరిపాలన రాజధాని మాత్రం కంపల్సరీ ఉండేది ఇప్పుడు ఇన్సెట్ పేడింగ్ జరిగిందని చెప్పేసి ఒక కమిటీ వేశారు సర్వే చేశారు కొంతమంది లిస్టు కూడా ప్రిపేర్ చేశారు ఇప్పుడు ఆ విషయంలో చర్యలు మనకి ఎంతవరకు తీసుకుంటారు కంపల్సరీ ఓన్లీ ఇప్పుడు ఇన్సెట్ రేటింగ్ అన్నది సెన్సర్ రేటింగ్ ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా మిగతా ఎక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారా అన్ని రకాలు ఉన్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బినామీలు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ట్రేడింగ్ చేశారు ముందుగానే తెలిసిపోయి రాజధాని ఏర్పడుతుందని అక్కడ కొనేసుకునే భూములు మనకి రాజధానిలో కట్టిన భవనాల పరిస్థితి రాజధానిలో కట్టిన అన్ని పేకమాడ చంద్రబాబు నాయుడు పేకమాడలే కాకపోతే ప్రజాధనం తీసుకొచ్చి కట్టారో చేశారు దగ్గర దగ్గర దానికైనా ఇప్పుడు లేదండి అన్ని తాత్కాలిక భవనాలు అన్నారు ఒకటి పర్మనెంట్ శాశ్వత భవనం ఒకటే లేదు చంద్రబాబు నాయుడు గారు పెట్టి అన్ని తాత్కాలికం ఇప్పుడు ఫైనల్ ఏమవుతుందంటే ప్రజా నష్టం ప్రజా ధనాన్ని నష్టపోయే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి రాజధాని ఏర్పాటు కోసం తీసుకొచ్చినటువంటి నిధులతో జాగ్రత్తగా వాడినట్టయితే మంచి శాశ్వత భవనాలు ఏర్పడాయి తీసుకొచ్చి అన్ని శాశ్వత భవనాలన్నీ ధనం మొత్తం వృధా చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణానికి కనీసం 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి అంత భూమి అవసరం లేదండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రతిపాదన మీద 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది అలా చూసుకున్నా ఇప్పుడు రైతులు ఆ కట్టిన భవనాలను తీసిన గుంతలు కానీ చేసి కానీ ఒకవేళ ఏమి చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు మనం ఎలా అంటే పార్టీలకు అతీతంగా జనాలు న్యాయం చేయాలి రైతులు న్యాయం చేయాలి అనే రైతులకు ఏమైనా న్యాయం జరుగుతుంది రేపు వదిలేసి వెళ్ళిపోతారు సరే ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తారు సరే కొంచెం పరిపాలన అవుతుంది కొంచెం కొన్ని చోట్ల డిగ్గింగ్ చేసి వదిలేశారు కొన్ని చోట్ల చేస్తుంది దానిని ఎలా న్యాయం చేయాలి దీనిలో వాళ్ళకి ఫస్ట్ లో షరతులు పెట్టించుకుంటారండి రైతులకి మీ భూమి తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా పరిహారం చెల్లిస్తాము అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు కంపల్సరీ చెల్లిస్తారు రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సెటిల్ చేస్తారు ఇప్పుడు రేపు పట్టాలు వచ్చే విషయంలో దుగ్గరాల మండలం అంటే ఇది కూడా మంగళి నియోజకవర్గం ఉంది మరి అయితే మనకి మొత్తం మంగళి నియోజకవర్గానికి కూడా కంప్లీట్ అవ్వాలి కేవలం దుగ్గరాల మండలం అనే పంచుతుంటే మంగళగిరి మండలం దాడటం మండలం ప్రజలు ప్రశ్నించరు తెలుగు మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ చేయడానికి కానీ ఇక్కడ చేయడానికి మొదలైంది మరి ఆ జ్ఞానం మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పేదలకు ఇల్లు ఇచ్చే ఇళ్ళకి అడ్డం పడకూడదే మనం పేదలకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు గత 6-7 నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు మోకాలు అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇల్లు రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఇది ఇట్లానే వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రాజధాని ఏరియాలో అన్ని మొత్తం కోర్టులు వేసారు చంద్రబాబు అవి ఆపేసి కోర్టులో లేను అంతవరకు కూడా అంటే 3 మండలాల్లో దుగ్గరాల మండలం కోర్టులు వేయలేదండి అంతవరకు పంపిణీ చేద్దామని సిద్ధపడ్డారు కాబట్టి సుమారు 2,800 మందికి కూడా రేపు 25 తారీఖు ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభమవుతుంది అంతేకాదు ఫస్ట్ ఫేజ్లోనే మా దుగ్గరాల మండలంలో కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా దుగ్గరాల మండలానికి పర్మిషన్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లోనే కట్టేసేయాలి 2,800 ఇల్లు కూడా మంగళగిరి మండలం దుగ్గరాల మండలం తాడేపల్లి ఇప్పుడు మంగళగిరి మండలం ఇప్పుడు మనకి రాజధాని ఏరియా అంతా ఆల్మోస్ట్ మంగళగిరి మండలం కింద తాడేపల్లి మండలం తక్కువ ఉంది ఇప్పుడు దుగ్గరాల మండలంలో ఇల్లు ఇస్తున్నారు రేపు
వాళ్ళు మా కామన్ ఫైట్ చేస్తారు వస్తారు వాళ్ళకి ఏమైనా ఒకవేళ మాకు న్యాయం చేయండి అని మీ దగ్గర వచ్చే పరిస్థితి వస్తే ఏ విధంగా స్పందిస్తారు అండి మేము అర్హులందరికీ కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి కాకపోతే ఆ కోర్టులో కేసు ఉండటం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు రాజధాని ఏదైనా అన్నాడు ఇప్పుడు రాజధాని ఏదైనా మండలి మండలం కింద వస్తుంది తాడేపల్లి మండలం అంటే ఒక తాడేపల్లి ఉండవల్లి వచ్చేసి ఈ కరకట్టంలో తాడేపల్లి మండలం వస్తుంది ఎప్పుడైనా వాళ్ళని పిలిచి మీకు చేద్దాము చూద్దామని చెప్పేసి ఏదన్నా ఒక మీటింగ్ లా కండక్ట్ చేసి అతను మాట్లాడడం వాళ్ళ దగ్గర ఉంటే కనుక జరిగింది అదంతా ఎమ్మెల్యే కేవలం ఒక బిర్యాల మండలంలో మాత్రమే ఇప్పుడు జరుగుతుంది సో ఇప్పుడు కోర్టులో ఉన్న దాని గురించి మంగళగిరి మండలం తాడేపల్లి మండలం రెండు నష్టపోయే పరిస్థితి వచ్చింది చాలా నష్టపోయారు పేదలందరూ నష్టపోయారు దాని మీద చాలా ఆశలు పెట్టుకుని చేసి టిక్కు ఆటికి కూడా డబ్బులు కట్టి కొన్ని వాటర్ కూడా చూసాం మళ్ళీ తాజ్లు అనుకుని మరి తీసుకొచ్చి పాతికారు యాభై పెట్టిన పరిస్థితి ఉంది అవన్నీ ఆర్టీఐ గారు పైసలతో సహా వసూలు చేపిస్తారు ఏం భయం లేదు మొత్తం కట్టిస్తారు అదే ఈ విషయంలో ఏంటంటే మనకి మంగళగిరి మండలంలో ఈ టిక్కో గృహ సముదాయాలలో భారీ అవినీతి జరిగిందని మనం మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి మీద ఆరోపణలు వచ్చినాయి అండ్ రీసెంట్గా కూడా మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హేమమాని రెడ్డి గారు మన మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద అవినీతి జరిగిన మాట వాస్తవం తేలిందండి దాని మీద మా ప్రీతి మా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటున్నారు అవసరమైతే ఎక్కడ దగ్గరనే వెళ్తారు ఆ విషయంలో పేదలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకెన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసారు అని చెప్పేసి మనం ప్రజలను వదిలేయలేం కదా ప్రజలను వదిలేయలేమని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళతో పాటు పెట్టుకుంటే దుబ్బరాల మండలంలో కూడా రాసి అవుతున్నారు సో ఇది అయిపోయిన తర్వాత దాని గురించి కూడా ఆలోచించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారు అట్టని కోర్టును కూడా మేనేజ్ చేస్తారు ఎందుకంటే హైకోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారికి అడ్డాయి ప్రతిదీ తీసుకెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తాడు స్టే తెచ్చుకుంటాడు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తాడు తీసుకెళ్ళి స్టే చేస్తాడు ఇళ్ళ పట్టాలు పేదలకి ఇచ్చే ఇళ్ళ పట్టాలు స్టే తెచ్చేదండి దారుణం మరీ దారుణం చంద్రబాబు నాయుడు గారు చేసేది ఒకవేళ తాడేపల్లి మండల పరిధిలో ఉన్న ప్రజలు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాకు సంబంధం లేదు మీరే మాకు ఏదైనా న్యాయం చేయండి చూడండి మీరు ఎక్కడికమ్మన్నా అక్కడ వెళ్తారని సిద్ధంగా ఉన్న చేస్తామంటే ఏదన్నా వాళ్ళకి వేరే మార్గం చూసే అవకాశం సో ఇప్పుడు అమరావతి ఉద్యమం ఇంక ఎన్నాళ్ళు వాళ్ళు ఎన్నాళ్ళు చేస్తారని చెప్పి మీకు ఏమన్నా అంచనా మాకైతే అంచనా లేదండి ఎందుకంటే అది ఏదన్నా ఒక ఎయిమ్తో ఉద్దేశంతో చేసేదానికైతే ఒక ఫుల్ స్టాప్ ఉందని చెప్పుకుంటాం మేము కూడా మొన్న అదే ప్రశ్నించామండి మనకి గతంలో పోల్చుకుంటే తెలంగాణ ఉద్యమం తీసుకోవచ్చు తెలంగాణ ఉద్యమం ఎక్కువ టైం చేయకుండా చాలా తక్కువ టైంలో కేసీఆర్ అధ్యక్ష వహించి తగలబడిపోయింది మొత్తం ఉద్యమం ఒక ఉగ్రరూపం దాల్చింది ఇప్పటికే సంవత్సరం అయిపోయింది వీళ్ళ ఉద్యమంలోకి వీళ్ళకి సపోర్టు న్యాయమైన సపోర్టా ఎలా ఉంటుంది ఎవరు సపోర్ట్ చేసే దాని కారణం ఇప్పుడు రాజధాని రైతులు అంటున్నారు వేరే వచ్చిన రాజధాని రైతులు అంటున్నారు కార్లు తిరుగుతున్నారు బంగారం వేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చి కనపడి ఉన్నాయి వాళ్ళు ఆ ధర్నాకు వచ్చే వాళ్ళు అందరూ బెంజ్ కార్లు 34 లక్షల కార్లు వేసుకొచ్చి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు అందరూ ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యాపారస్తులు వాళ్ళ గురించి వీళ్ళు నష్టపోతున్నారు కేవలం కొన్ని కూడా ఏదో ఒక సామాజిక వర్గం సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని టార్గెట్ చేసుకుని రాజధాని ఆపుతున్నారు చేస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తుంది మాకు అంతా కూడా సామాజిక వర్గం అంటే ఇక్కడ రాజధాని పెట్టే ఉంటే సామాజిక వర్గం ఒక మూడు రాజధాని ఉంటే అవదా అంతా వీక్ అండి ఏదో ఒకటి బురద ముఖ్యమంత్రి ఒక వర్గం అంటే ముఖ్యమంత్రి గారు పెట్టదు ఎందుకు పెట్టదు ఆయన చుట్టూ అన్ని వర్గాలు ఉన్నాయి అందరూ కావాలి కావాలని బొత్త చదువుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకం జనాలు ఎంతవరకు వెళ్ళింది ఏంటి దాని మీద మీరు ఎలా ఉన్నారు
ఇప్పుడొచ్చే పథకాలన్నీ కూడా ఒక్కొక్క పథకం కూడా ప్రతి పథకం కూడా నవరత్నాల్లో ఒక భాగం. ఎవరైనా సరే పదవీ కాలం చివరిలో ఎలక్షన్ వస్తుందనగా 1 ఇయర్ 2 ఇయర్స్ ముందు బిల్ చేస్తారు అభివృద్ధి పథకాలు. కానీ నేను ప్రణాళిక స్వీకారం చేసిన మేనిఫెస్టో మేనిఫెస్టో ఫస్ట్ రోజు నుంచి కూడా అమల్లోకి పెట్టేసి ఇంత తొందరగా స్పీడ్గా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కులమత భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, పార్టీ భేదాలు లేవు, వర్గ భేదాలు లేవు, ఎలాంటి భేదాలు లేకుండా అరకులో అయితే మాత్రం మన దుగ్గ్రాల మండలం పసుపు చైర్మన్ కొండూరు ముత్తయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇది.